आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज तेलंगाना वाई पार्टी सरबरा वाई शर्मिला ने अपनी प्रजा प्रस्थान पद के मौके पर आवाम से खिताब करते हुए कहा कि अनजहानी चीफ मिनिस्टर राजशेखर ने अपने दौरे अख्तदार में गरीब आवाम को मुफ्त इलाज फराहम किया जा सके इस गर्ज से आरोग्य श्री स्कीम का आगाज किया और इस वक्त तेलंगाना के मौजूदा चीफ मिनिस्टर के आर ने आरोग्य श्री स्कीम की सराहना की थी लेकिन आज इस आरोग्य श्री स्कीम के अमल आवारी में के सी आर हुकूमत नाकाम हुई है और करोड़ों की रकम अस्पतालों को बाकी है जिसकी वजह से खानगी आरोग्य श्री को कबूल नहीं कर रहे हैं जबकि वाई एस रेड्डी के दौर में हर गरीब बड़े से बड़ा ऑपरेशन खानगी दवाखानों में बासानी करते हुए मसरत महसूस करते थे అసెంబ్లీ సాక్షిగా ఆరోగ్యశ్రీని రాజ్ కేసీఆర్ గారు పొగిడారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకము అద్భుతమైన పథకము అని చెప్పాడు కదా ఆయుష్మాన్ భారత్ కంటే కూడా అద్భుతమైన పథకం అని పొగిడాడు కేసీఆర్ గారు మరి అలాంటి పథకాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేయడం కేసీఆర్కు చేతనైందా చేతనైందా కేసీఆర్కు ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకానికి అసలు వందల కోట్లు బాకీ పడ్డారే హాస్పిటళ్లకు ప్రైవేట్ హాస్పిటల్కు కేసీఆర్ గారు కట్టాల్సిన వందల కోట్ల బాకీలు ఎగ్గొడితే ఇక ప్రైవేట్ హాస్పిటల్ అసలు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడమే మానేసినాయి కదా ఎక్కడుంది ఆరోగ్యశ్రీ ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండే ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ అంటే పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకొని ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంటి ఖర్చులు కూడా ఇచ్చి పంపించాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు అది కదా రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ ఉందా ఇప్పుడు అలాంటి ఆరోగ్యశ్రీ పైగా హెల్త్ మినిస్టర్ ఆరోగ్య మంత్రి హరీష్ రావు గారు అంటారు ఇప్పుడట సర్కార్ హాస్పిటర్లకి ప్రజలు కోకొల్లలుగా వస్తున్నారట ఎందుకు వస్తున్నారు కోకొల్లలుగా మీ సర్వీసులు మెరుగై రావటం లేదు మంత్రి గారు మీరు ఆరోగ్యశ్రీని దివాలా తీస్తే మీరు ఆరోగ్యశ్రీకి ఇయాల్సిన డబ్బులు ఇవ్వకపోతే ఇక ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రజలు అన్ని డబ్బులు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లకు వెళ్ళలేక దేవుడి మీద భారం వేసి ఇక అప్పులు చేసుకోలేక ఆత్మహత్యలు చేసుకోలేక దేవుడి మీద భారం వేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు మీ సర్వీసులను చూసి మెచ్చి రావటం లేదు అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆసుపత్రులలో ఎలా ఉన్నాయి సౌకర్యాలు ఇబ్రహీంపట్నంలో నలుగురు నలుగురు మహిళలు పిల్లలు పిల్లల ఆపరేషన్లు చేపించు పిల్లల్ని పిల్లలు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుందామని వెళ్తే నలుగురిని చంపేశారు కదా అది కదా ఇప్పుడున్న హాస్పిటల్ పరిస్థితి అసలు కరోనా టైంలోనే కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చలేదే ఇక మీరు మనుషులు ఎలా అనిపించుకుంటారు అని అడుగుతున్నాం కేసీఆర్ గారిని